లోపట్ ఉందండి. ఇప్పుడు ప్లగ్ కావాలి. ట్రాన్సాక్షన్ బోర్డ్స్ అన్నమాట. ఓకే, ట్రాన్స్పోర్టింగ్ లో డ్రమ్ ఇవ్వకుండా పెడతారు. ఇది చేసి యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా షిఫ్ట్ అయ్యేది ఉంటే అవి ఫిక్స్ చేసుకో. అవి ఫిక్స్ చేసుకో. ఇప్పుడు అవేం అవసరం లేదా? అవసరం. ఓకే, ట్యాప్ కి కనెక్ట్ చేయాలి. ఓకే, నార్మల్ ట్యాప్స్ అయినా ఓకేనే. వాషింగ్ మెషిన్ ట్యాప్ అయినా ఓకే. ఇది నల్ల కనెక్ట్ అండి. ఓకే, ఇది అవుట్లెట్ బయటికి వెళ్తుంది. బయట ఇది వచ్చేసి మనకి 8 kg మెషిన్ కదా, ఎన్ని జతలు వేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. ఫస్ట్ బటన్ వేసేయాలి ఇందులో. ఇందులో సర్ఫ్, కంఫర్ట్, ఒకవేళ ఎక్కువ మురికి ఉంటే ఇందులో సర్ఫ్ వేసుకో. కంఫర్ట్ ఎప్పుడు వేయాలి? లాస్ట్ వేసేసుకో, ఫస్ట్ వేసేసుకో. ఓకేనా, కంఫర్ట్, సర్ఫ్, ఎక్కువ మురికి ఉంటే ఇందులో సర్ఫ్. సర్ఫ్ బట్టలు వేసేసి సర్ఫ్ వేసేసుకొని ట్యాప్ ఆన్ చేసేసాను ఫస్ట్. దాని తర్వాత ఇది పవర్ ఆన్ బటన్. పవర్ ఆన్ బటన్ స్టార్ట్ బటన్ ఆన్ చేసినాక ఇక్కడ అన్ని లైట్స్ వస్తాయి. ఇలా తిప్పంగానే కాటన్ క్లాత్ ఉంటే ఇందులో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్ వేర్ అలాంటి ఉంటే స్పోర్ట్స్ వేర్, డెలికేట్ బట్టలు ఉంటే డెలికేట్, ఉలన్ క్లాత్స్ ఉంటే ఉలన్, హిప్ వాష్ 2-3 జతలు ఉంటే ఇలా పెట్టేసుకోవాలి. తొందరగా అయిపోతుంది 30 మినిట్స్లో. రిన్స్ ప్లస్ పిన్ అంటే బయట పిల్లిన బట్టలు జాడిచ్చి ఆరేస్తుంది. జాడిచ్చి ఆరేయడం. ఇది బేబీ కేర్ అంటే చిన్నపిల్లల బట్టలు, ఈజీ కేర్ అంటే తక్కువ మురికి ఉన్న బట్టలు. మిక్స్ వచ్చేసి మనం డైలీ, ఇప్పుడు ఈజీ కేర్ ఉంది కదా, ఓన్లీ నేను డైలీ వేర్ వేయచ్చు. డైలీ వేర్ మిక్స్ లో పెట్టుకోవాలి. మిక్స్ లో పెట్టచ్చు. ఈజీ కేర్ అంటే తక్కువ మురికి ఉన్న బట్టలు, ఆఫీస్ వేర్ అంటే. కాటన్ లార్జ్ వచ్చి బెడ్ షీట్స్ అలాంటివి ఆన్ చేసుకొని ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టార్ట్ నొక్కాలి. ఓకేనా. అండ్ ఇది ఫ్రీ వాష్, రెండిట్లో సర్ఫ్ వేస్తే ఫ్రీ వాష్ పెట్టుకోవాలి. రెండిట్లో వేసుకుంటే ఫ్రీ వాష్, ఒక్కదాంట్లో వేస్తే అవసరం లేదు. ఇంటెన్సివ్ వచ్చేసి వైట్ క్లాత్ అలాంటివి ఉంటే ఇంటెన్సివ్ లో పెట్టుకోవాలి. తెల్ల బట్టలు ఎక్కువ ఉంటాయి, మంచి వాష్ క్వాలిటీ. పెట్టుకున్నాక స్టార్ట్ చేయండి. ఏదైనా కానీ సెలెక్ట్ చేసి ఇదంతా టచ్. ఓకే, ఇది రొటేట్. ఓకేనా, పవర్ ఆన్ ప్రోగ్రామ్ స్టార్ట్. పవర్ ఆన్ ప్రోగ్రామ్ స్టార్ట్. ఓకే, ఈ రెండు బటన్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే టప్ క్లీనింగ్. ఓకే, నెలకు ఒకసారి లోపల క్లీనింగ్ చేసుకోవాలి టప్. ఓకే, అది ఆన్ చేసి ఆ రెండు ప్రెస్ చేయాలి. ఆన్ చేసి ఈ రెండు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకే ఓకే, మంత్లీ వైజ్ చేయాలి. టప్ క్లీనింగ్ TCL, దాని పౌడర్ సపరేట్ గా దొరుకుతుంది. స్కేలింగ్ పౌడర్ అది మా దగ్గర ఉంటుంది. ఆ పౌడర్ వేసేసేయాలి. ఎంత ఉంటుందా పౌడర్? 600. 600 ఉంటుంది. 8 మంత్స్ వరకు వస్తుంది. ఈ రెండు పట్టా 8 మంత్స్ తర్వాత మళ్ళీ కంపెనీ కాల్ చేసి తెచ్చిస్తా. ఈ రెండు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే చైల్డ్ లాక్ అవుతుంది. చైల్డ్ లాక్ తీసే బటన్ సేమ్ పనిచేయవన్న పిల్లలు వచ్చి ఏది వచ్చినా కానీ యూజ్ చేయదు. మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ అన్లాక్. అన్లాక్. ఓకే ఓకే ఓకే. ఇందులో వచ్చి కాయిన్స్ బటన్స్ హుక్స్ ఏదన్నీ ఉంటే వస్తాయి. ఇది ఉంది కదా బ్లాక్ది, దాన్ని ఇలా తిప్పేస్తే బయటకు వచ్చేస్తుంది. అందులో ఏమైనా ఉంటే కింద పడిపోతాయి. 20-25 డేస్కి ఒకసారి అది క్లీన్ చేసుకోవాలి. 1 మంత్కి ఒకసారి టఫ్ క్లీనింగ్ చేసుకోవాలి.